ఇర్వింగ్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి 105వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు ప్రవాసులు. కరుణశ్రీ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాహిత్య అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. 1912లో పుట్టి తెలుగు సాహితీ లోకానికి ఎనలేని సేవలందించిన డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రిని గుర్తు చేసుకున్నారు ప్రవాసులు. పాపయ్య శాస్త్రి 105వ జయంతోత్సవాల సందర్భంగా ఆయన రాసిన పుష్ప విలాపం, కుంతీకుమారి వంటి కావ్యాలను తలుచుకున్నారు. కరుణశ్రీగా పేరుగాంచిన పాపయ్య శాస్త్రి 76కు పైగా రచనలు చేశారు. ఇందులో ఎక్కువ శాతం పద్యాలే ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ, ప్రత్యేక అతిథిగా డాక్టర్ ప్రసాద్ తోటకూర హాజరయ్యారు. హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు పుష్ప విలాపము, కుంతీకుమారి ఈ పద్యాలు బాగా వినేదాన్ని. ఘంటసాల గారు వినేవాళ్ళము. అవి అతి సున్నితంగా ఆయన రాశారు. అవి చిన్నప్పుడే మా హృదయాల్లో ఎంతో అత్తుకుని ఇప్పటి వరకు అలా ఉన్నాయి. ఈవేళ మళ్ళీ తోటకూర ప్రసాద్ గారు, బాపూజీ గారి ద్వారా అవన్నీ వింటూ, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జీవిత వృత్తాంతం వింటూ ఉంటే ఎంతో ధన్యులము అనిపించింది. ఈరోజు డాలస్ నగరంలో కరుణశ్రీ డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 105వ జయంతోత్సవాల్ని అత్యంత వైభవంగా, ముఖ్యంగా కరుణశ్రీ గారి పెద్ద కుమారుడైనటువంటి డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారు, వారి కుటుంబ సభ్యులందరి మధ్యలో జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప కవిని గురించి స్మరించుకుని ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని అంతటిని కూడా మరొకసారి అవలోకనం చేసుకుని, ఆయన విద్వత్తుని చాలా సులభమైనటువంటి శైలిలో, చక్కని తెలుగు నుడికారాలతో, సమకాలీన ధోరణిలో సాగినటువంటి ఆయన కావ్యాలని, అనేక కావ్యాలని ఈరోజు ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది. కరుణశ్రీ గారు 76కు పైగా రచనలు సాగించినప్పటికీ పద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన మీద గుర్రం జాషువా, తిరుపతి వెంకట కవులు, పోతన యొక్క ప్రభావం అమితంగా ఉండేది. నిజంగా పద్యం యొక్క మాధుర్యం తెలుసుకోవాలంటే పోతన పద్యాలను చదవాలి ప్రతి ఒక్కరూ అనేవారు కరుణశ్రీ. 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా పద్య సాహిత్యంలో విశేషంగా కృషి చేసిన కవుల్లో కరుణశ్రీ గారి పేరు మనకు ముందుగా గుర్తొచ్చే పేరులో ఒకటి. ఒక పక్క అభ్యుదయ సాహిత్యం, విప్లవ సాహిత్యం అంటూ కవిత్వం వేరే వేరే ధోరణుల్లో ఎంత విశేషంగా ప్రాచుర్యం పొందినా, పద్య సాహిత్యం అనేది మనకు అనూచారంగా వస్తున్న ఒక చక్కని సంప్రదాయం. దానికి బాసటగా నిలిచి కరుణశ్రీ గారు చాలా అద్భుతమైన సాహిత్య సేవ చేశారు. ఈ రోజున వారి 105వ జయంతి మా ఊళ్ళో డాలస్లో జరగటం అనేది చాలా సంతోషం. ఇప్పటివరకు తెలుగు సంఘాలు చాలా ఉన్నాయని చెప్పి అనుకున్నాం, కానీ కరుణశ్రీ అభిమాన సంఘం అని చెప్పి ఒకటి డాలస్లో ఉందన్న సంగతి ఈరోజే తెలిసింది. ఆ అరుదైన గౌరవం ఒక కవికి దక్కటం అనేది ఒక రకంగా చాలా చాలా గొప్ప విషయం. అది దానికి డాలస్ వాళ్ళందరూ చాలా గర్వపడాలి కూడాను. ఈ సభలో వారి కుమారులు జయకృష్ణ బాపూజీ గారు పాల్గొనటం, అలాగే వారితో పరిచయం ఉన్న ప్రసాద్ గారు ఆత్మీయ అతిథిగా పాల్గొనటం, అలాగే మొత్తం సభ నిండి అంతగా ఎక్కువ చాలామంది వచ్చి సభను విజయవంతం చేయటం, ఇదంతా చాలా సంతోషం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 105వ జయంతి ఉత్సవాలు ఇవాళ ఇర్వింగ్లో జరగటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు శతజయంతి ఉత్సవాలు టాంటెక్స్ ఆధ్వర్యంలో సుబ్బు గారు అప్పుడు చేశారు. ఆ తర్వాత మళ్ళా మేము నాట్స్లో చేశాము. తర్వాత అదే 105వ జయంతి ఉత్సవాలు ఇవాళ మళ్ళా స్నేహితుల మధ్య ఇక్కడ డల్లాస్ నగరంలో చేసుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా కరుణశ్రీ గారి అభిమాన సంఘం అనేది ఒక కవికి ప్రత్యేకమైన నిజంగా ఒక గుర్తింపు లాంటిది. అది ఇక్కడ మా డల్లాస్ నగరంలో ఇంతమంది అభిమానులు ఉంటారని చెప్పేసి మేము కూడా ఊహించలేదు. ఇవాళ రోజున హాల్ పట్టినంతమంది జనం వచ్చారు. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇంకా పోయే కొద్దీ వచ్చే సంవత్సరం కానీ ఆ పై సంవత్సరం కానీ ఇక్కడ నుండి ఇంకా బాగా శ్రద్ధాశక్తులతో బాగా ప్లాన్ చేసి చేస్తామని చేద్దామని అనుకుంటున్నాం.